హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తానంటే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నేను ఒక ఆల్టర్నేటర్ అనేది ముందు చేస్తున్నాను. ఇది స్టార్టర్ 3 వైరు, డైవర్ట్ బోర్డు వచ్చేసి 4 పోల్స్ డైవర్ట్ బోర్డు. ఎలక్ట్రికల్ నేను మామూలుగా మ్యానుఫ్యాక్చర్ వేస్తాను. వేసిన తర్వాత యాంప్స్ అనేది ఏంటంటే 26.5 అలా వస్తుంది. కానీ 27 రావాలి, యాక్చువల్గా 27.5 రావాలి. నార్మల్గా వర్క్ అవుతుంది కదా వేసాను. డే టైంలో సెల్ ఫోన్ అవుతుంది, నైట్ టైం అనేది మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేస్తే మార్నింగ్ అనేది సెల్ ఫోన్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎత్తుకుంటుంది కానీ అవుతుంది, కానీ లోడ్ తీసుకుంటాను. సెల్ఫ్ మోటర్ కంప్లైంట్ ఏమంటే చెప్పేసి సెల్ఫ్ మోటర్ కంప్లైంట్ కాదు, బ్యాటరీ కొంచెం డౌన్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటా అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అతను ఫోన్ చేసేటైతే చెప్పారనమాట. దానికోసం చెక్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే 4 వైర్ స్టార్టర్ ఉంది కదా, 4 వైర్ స్టార్టర్ 4 వైర్ డైవర్ట్ బోర్డ్ చేయొచ్చు. అదే 3 వైర్ స్టార్టర్ ఉంటే 4 వైర్ డైవర్ట్ బోర్డ్ తినేది, 1 వైర్ లూపింగ్ చేయాలి. లూపింగ్ చేస్తే యాంప్స్ కరెక్ట్ వస్తుందని చెప్తున్నాను. అలాగే నేను కనెక్షన్ ఎలా పేరు ఏంటంటే అది చెప్తే చేసుకోవడం నేను ప్రకారమే నేను చేసి మీకు వీడియో చేస్తున్నాను. వాళ్ళ లూపింగ్ ఎయిట్ ఉండేది ఏంటంటే 27.5 వస్తుంది, కాపీ వస్తుంది. అప్పుడు కంప్లైంట్ అనేది రెక్టిపోయింది, దానికోసమే ఈ వీడియో చేయటం అండి. ఏంటంటే తెలియని వాళ్ళు కొంచెం అర్థమవుతుంది చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో ఏట్లేదు, డైవర్ బోర్డ్కి ఒక లూపింగ్ వైర్ అనేది వేయటమే, అంతకు ఇంకేం కాదు, కంప్లైంట్ ఏం కాదు. కానీ నాకు ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు కూడా ఇబ్బంది జరిగితే కనుక తెలుసుకుంటారని చెప్పేసి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఇది 70 యాంప్స్, ఇది లిగాంగో మిషన్కి వస్తుంది ఆల్టర్నేటర్. ఇది స్టార్టర్ వైండింగ్ చేయించున్నాను చూడండి. మనకి స్టార్టర్కి అనేది 3 వైర్లు ఉన్నాయి చూడండి, 3-way వైర్స్ ఇవి. ఒరిజినల్గా ఈ స్టార్టర్లో 4 వైర్లు కావాలి మనకి, ఎందుకంటే డైవర్ బోర్డ్ అనేది ఇక్కడ 4 పోల్స్ డైవర్ బోర్డ్ ఉంది. 1, 2, 3, 4 చూస్తున్నా కదా, 4 పోల్స్ డైవర్ బోర్డు చూడండిగా, 1, 2, 3, 4. కానీ మనకి 3 వైర్స్ అనేది స్టార్టర్ ఉంది మన దగ్గర, 70 యాంప్ స్టార్టర్ కదా. దీనికి ఇది ఎలా ఫిట్ చేయాలనేది, ఒక పోల్ లూపింగ్ ఇవ్వాలి, ఆ లూపింగ్ పోల్ ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రోటరు 70 యాంప్స్, ఇది AMW కూడా వస్తుంది. ఇది కటౌట్ వచ్చేస్తారు, 60 కటౌట్ ఇది. ఎస్ఆర్ సిస్టమ్ రాస్తుంది కదా ఇక్కడ, అదే కరెక్ట్ యూజ్ చేస్తారు. దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో ఇది ఎలా సెట్ చేయాలి. దీన్ని ఒక లూపింగ్ అనేది మనం ఇక్కడ నుంచి బైపాస్ చేసి దీనికి ఇవ్వాలి. ఈ డైవర్ బోర్డ్ ప్లేట్ బిగించిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ ప్లేట్ కూడా డ్యామేజ్ అయిపోయిందని కొత్త ప్లేట్ వేస్తున్నాను. ఏదైతే ఒక చిన్న లూపింగ్ వైర్ ఉంది కదా, ఈ విధంగా లూపింగ్ వైర్ తయారు చేశాను. అది ఈ 2 పోల్స్ వైర్ అన్నమాట. ఈ విధంగా ఈ 2 పోల్కి లూపింగ్ చేసుకున్నాం అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇక్కడికైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో ఒక ఐరన్ బోల్ట్ ఉంది కదా ఇక్కడ, ఇది టచ్ అవుద్దే ఉన్న ఒక డౌట్తో ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకున్నాం అన్నమాట. కదా ఇదన్నమాట ఈ స్టార్టర్ వైర్ ఉంది కదా, దీని నుంచి దీని లూపింగ్ అనమాట. ఎక్కడి నుంచి అయినా మీరు వేసుకోవచ్చు దీనికి. కానీ ఏంటంటే ఆ ఐరన్ ఉంది కదా, టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నా షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ విధంగా సెట్ చేశాను. నేను స్టార్టర్ని అలా ఎందుకు చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. మనకి చూసారంటే 1, 2, 3 మనకి ఇక్కడ ఒక లూపింగ్ పోల్ ఉంది, ఇది 4 వైర్ కింద యూజ్ అవుతుంది మనకి డైవర్ బోర్డ్ వేసుకోవాలంటే. ఇది SR70 స్టార్టర్, ఇది TCDనమా. కానీ మనకి ఈ ఆప్షన్ అనేది దీంట్లో లేదు మరి మనకి చూడండి. ఈ వైండింగ్ అనేది 2-2 వైర్ వైండింగ్ అనమాట,
వస్తుంది ఉంది కదా. ఈ టూ వైర్స్ వైండింగ్ అయ్యి ఇలా వైండింగ్ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇలాగే ఈ టూ వైర్స్ వచ్చి ఇలాగే టూ వైర్స్ మొత్తం మనకి త్రీ వైర్స్ కూడా టూ టూ వైర్ వచ్చే మనకి దీనికి ఓవర్ కూడా ఆప్షన్ లేదనమాట. ఇది ఎక్కువ వచ్చిందని అలాగా మోడ్ చేసి పెట్టున్నాను, హోల్డ్ చేసి పెట్టున్నాం. కానీ మనకి ఇటువంటి ఆప్షన్ అనేది మనకి ఈ వైండింగ్ ఈ స్టార్టర్లో లేదు కనుక మనకు ఆ లూపింగ్ వైర్ వేసి అలాగా ఆల్టరేషన్ చేయవలసి వస్తుంది. మనం దీని కనుక అవసరం లేదు. ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకుని డైరెక్ట్గా ఏదైతే మనకి డమ్మీ ఉందో మనకి డైవర్ట్ బోర్డులో వేరే ఎక్కడ మనకి స్టార్టర్ వైర్ వెళ్ళదో అక్కడ వేసుకోవచ్చు. మనకి ఈ వైండింగ్లో ఈ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మనం అలా చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంది కదా మూడు వైర్లది, అంటే ఈ మూడు వైరు వైండింగ్ అనమాట, వన్ బై వన్ వస్తుంది అనమాట. ఇది అలా కాదనమాట, సింగిల్ సింగిల్ వచ్చి ఇక్కడ అనేది లూపింగ్ అవుతుంది. ఈ లూపింగ్ వైర్ అనేది ఆ డమ్మీ ఉంటుంది కదా, మనకి ఏదైతే సిలికాన్ డ్రైవర్ ఉండదో మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడ సిలికాన్ లేని డైవర్డు దీంట్లోకి వస్తుంది ఆ డమ్మీ అని దాంట్లో వేసుకోవచ్చు. కానీ ఈ స్టార్టర్లో ఈ ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ పైన స్టార్ట్ అనేది ఫిట్ చేశాను. ఈ విధంగా వచ్చింది అయితే ఫిట్ చేస్తాను. వైర్ వేసినాను పేరు పేరుతో మెయిన్ మెయిన్ ట్వంటీ ఫోర్ వైర్ కట్టిన పెడదాం. డైనమో ఇండికేటర్ గవర్నమెంట్గా డౌన్ అయింది, బల్బ్ అనేది పూర్తిగా డౌన్ అవ్వదు ఎందుకంటే మన చేతి తిప్పిన రిజర్వేషన్ అయితేనే సరిపోదు, లైట్గా డిమ్ అవుతుంది. చూద్దాం అదే ఆర్పిఎం కూడా చెక్ చేద్దాం. ఆర్పిఎం అనేది కూడా లైట్ బ్రైట్ అవుతుంది లైట్గా, ఎందుకంటే మన చేతి మీద రిజర్వేషన్ అనేది సరిపోదు. మనకి డైవర్ట్ లూపింగ్ అనేది వేయకపోతే డైనమో పనిచేయదా అంటే అలాగనే ఏం కాదు, పనిచేస్తుంది. ఏంటంటే యామ్స్ అనేది ఓల్టేజ్ అనేది కొంచెం చిన్న ఒక ఫైవ్ పాయింట్ ఒక త్రీ పాయింట్ మ్యాక్సిమం 5 పాయింట్ డౌన్ అయిపోతుంది, ఓల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అంతకుముందు కంప్లైంట్ ఇవ్వట్లేదు కానీ మిషనరీకి అయితే వర్క్ అయిపోతుంది, ఎందుకంటే మిషనరీ అనేది ఫుల్ ఇప్పుడు రేసింగ్లో ఆన్లో ఉంటుంది కాబట్టి మిషనరీకి అయితే వేయచ్చు. అదే డంపర్ కానీ టిప్పర్స్ కానీ ఉంటాయి కదా, ఏంటంటే మనకి వెహికల్స్ అనేవి ఎక్కువ హై స్పీడ్లో రెవల్యూషన్ అవ్వవు, ఎక్కువగా ఆపి చలపడతాం అలా చేస్తుంటారు. అదే మన మిషనరీ అనుకో ఇంకా చలపట్టాలంటే 1 అవర్ 3 అవర్. సో బండి కూడా ఎక్కువ రేసింగ్లో ఉంటాయి కదా, మిషనరీ అనగా లుగాంగో అనగా, ఏంటంటే అది ఎక్కువ ఐడిల్ పెరిగినట్టు ఎక్కువ రన్నింగ్లో ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం అనిపించదు. అదే మనకి టిప్పర్ కానీ బోల్డ్ కంటే కొంచెం మనకి ఇబ్బంది పట్టచ్చు, దానికోసం యూజ్ చేసి ఓకే.